కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నాడు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. 2014 ముందే జగన్ నాకు మంత్రి పదవి ఆఫర్ చేశారని, అయినా చంద్రబాబు కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. దగ్గుపాటి ప్రసాద్కు ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దగ్గుపాటి ప్రసాద్కు సహకరించే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఆయన ఏ రోజు పార్టీ కోసం పనిచేయలేదని, అటువంటి వ్యక్తికి నేనెందుకు సహకరిస్తానని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం తనకే కానీ కార్యకర్తలకు కూడా తీవ్ర మనస్తాపం కలిగించిందన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామంటున్నారు ప్రభాకర్ చౌదరి. ఇప్పుడు మా స్పీచ్ లో పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీలో, ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు, నేను నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2-5 ఏళ్ళు అనుమించిన 1-2 వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం, పార్టీ పునరాలోచించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. నేను చెప్పాను కదా ఇప్పుడు మా స్పీచ్లో, పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే